ప్రతి ఒక్కరితో పాటు వ్యాపారస్తులు, కార్మికులు, ఉద్యోగస్తులు,
ఏదైతే మన పదవిలో ఏదైతే విడమల చేసిన ఆ యొక్క పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులతో పాటు చిందవ పెద్దలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ పాలన తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంద్రమ పాలనలోనే అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం అందించాలనే ఆ యొక్క శ్రేయ సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని అందించి శాసనసభ్యులుగా అందిస్తే మీ అందరికీ తప్పకుండా పేరు పేరు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారికి అన్ని తీరులో ఆ యొక్క సంక్షేమ అభివృద్ధి అన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రం ఈ ఒక నియోజకవర్గంలో మరి అన్నారు మొన్న మేము అన్ని కార్యక్రమాలు అందించాం, మరి కాంగ్రెస్ పాలన వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ఏదైతే మేము ఇచ్చిన అన్ని కూడా కొనసాగిస్తారని చెప్పి ఏదైతే మాట్లాడారో తప్పకుండా ఏదైతే ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజా ధనం నేనిచ్చినా వారిచ్చినా ఎవరిచ్చినా ఈ ప్రజా ధనాన్ని ఈ ప్రజలకు ఉపయోగించే దాంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా అందించి ఆడుకుంటాము తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఏదైతే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆ యొక్క పార్టీ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఏదైతే తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇంద్రమ పాలనే ఆదర్శవంతమైన పాలన, ఇంద్రమ ప్రభుత్వమే పక్ష పాలన లేని పాలన, ఇంద్రమ పాలన అంటేనే వివక్ష లేని పాలన. ఈ పేద ప్రజల డబ్బు, ఈ పేద ప్రజల ధనం, ఈ పేద ప్రజల కష్టాతీతం ఏదైతే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ యొక్క పేద ప్రజల దగ్గర ఏదైతే సందు ప్రీతి కానీ ఏదైతే ఆధిక్య వివక్ష కానీ లేదని చెప్పే ప్రమాణం చేసిన ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదర్శవంతమైన పాలన ఆ రోజు అందించాము. ఈ రోజు మళ్ళీ ఏదైతే ఆదర్శవంతంగా ఈ రోజు కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా అందించి నర్సంపేట నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు ఎక్కడికి వెళ్ళినా ఏదైతే నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మేము నర్సంపేట నియోజకవర్గ ఓటర్స్ అని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా గల్లా పైకి పెట్టి గౌరవంగా ఉండే విధంగా నేను మీ అందరికీ కూడా తప్పకుండా ఆ యొక్క పాలన అందిస్తానని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి మీరు అందించిన అందతో మీరు అందించే సహకారంతో నర్సంపేటకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏదైతే నాకు అందించారో ఆ యొక్క గౌరవాన్ని ఉంచారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి కదిలించినా ఎక్కడికి వెళ్ళినా నర్సంపేట నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ఒక ఏదైతే అభిమానం ఉండే విధంగా ఈ యొక్క సహకారంతో ఉంచారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా అన్ని వర్గాల వారికి మరోసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా అంబేద్కర్ గారు ఏదైతే హక్కు ఏదైతే కల్పించాడో రాజ్యాంగాకు దాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్రంలో వచ్చే నిధులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగం అన్ని కూడా అందించి మీ అందరికీ సేవకులుగా ప్రధాన సేవకులుగా ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రధాన సేవకుడిగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఆలోచిస్తూ ఈ యొక్క సహకారం ఎన్ని వేళ ఇదే ఉత్సాహంతో ఇదే అభిమానంతో ఉండే విధంగా మీ యొక్క అభిమానం చెదరకుండా నేను రాజకీయాల్లో ఉన్నంతసేపు మీ యొక్క అభిమానాన్ని చదిరిపోకుండా పదిలయ్యో నా గుండెలో దాసుకొని ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈరోజు మీరందరూ కూడా ఉత్సాహంతో ఎంత పెద్ద ఎత్తున మన అభిమానంతో మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవే చేసి మరి ఈరోజు మనందరూ కూడా సాగడం పలికిన మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు అందరూ కూడా అందజేస్తా ఉన్నారు. ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో రేపటి నుంచి 2 అమలు జరుగుతూ ఉన్నాయి. అందులో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండబడే ప్రతి ఒక్కరూ సహకారం అందించి మిగిలిన కార్యక్రమాలు కూడా వరుస క్రమంలో 90 రోజుల్లో అన్ని కూడా కార్యక్రమాలు గ్యారంటీగా ఇస్తామని చెప్పిన ఆ యొక్క పథకాలన్నీ కూడా పూర్తిగా అందించి ఆదుకుంటామని చెప్పి మరోసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.